ఉత్తర భారత్ లో భానుడి బగబగలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతిరోజు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో నజఫ్గఢ్ నరేనాలో 50 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటలకే పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న కూడా ముంజేష్పూర్ నరేనా సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు రాజస్థాన్లోని చురు ప్రాంతంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఈ వేసవిలో ఏ నగరంలో ఏ వాతావరణ స్టేషన్లో లేని అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు ఇటీవల ఢిల్లీ రాజస్థాన్లో నమోదయ్యాయని తెలిపింది. ఇక ఐఎండీ డేటా ప్రకారం సఫ్దర్జంగ్లో చివరిసారిగా 2020లో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నగరంలో తీవ్రమైన హీట్ వేవ్ ఉండవచ్చని ప్రకటించింది. కొన్ని చోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 2-3 రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని తెలిపింది. శుక్రవారం శనివారాల్లో హీట్ వేవ్ పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది ఐఎండి. ये पीना चाहिए, लिक्विड ज्यादा पीना है बस. लगभग है 45 से क्रॉस, ये मान के चलो 45-50 के बीच में रहेगा. ఢిల్లీలో ఎండలు దంచుకొడుతున్నాయి. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ రాజస్థాన్ సహా హర్యానాలో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. నార్త్ లో సమ్మర్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని గరిష్ట ఉష్ణోగ్రతలు గడిచిన 10 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఇది ఒక ఢిల్లీ వెదరే ఒక టిపికల్ వెదర్. గతంలో చలికాలం సందర్భంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి రికార్డు స్థాయిలో. ఇప్పుడు ఎండాకాలం పూట మాత్రం గరిష్ట స్థాయిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొని ఉంది. గడిచిన 10 రోజులుగా కూడా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట అయితే నిన్న రికార్డు స్థాయిలో 49.9 డిగ్రీల సెల్సియస్ వరకు రికార్డ్ అయినట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో ఉన్నటువంటి 3-4 ఏరియాస్లో ఈ 49.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీలో పూసా అనేటువంటి ఏరియాలో 48.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్జంగ్ ఏరియాలో గరిష్టంగా 45.8 డిగ్రీల సెల్సియస్గా టెంపరేచర్ నమోదైంది. నరేలా అనేటువంటి ఏరియాలో 49.9 డిగ్రీలు, ముంగేష్పూర్ అనేటువంటి ఏరియాలో 49.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనేది కూడా నమోదయ్యాయి. ఇక వీటితో పాటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో, ఏకంగా అయితే రాజస్థాన్లో చురు అనేటువంటి ఏరియాలో 50.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఎండలతోటి వడదెబ్బతోటి పదుల సంఖ్యలో ఆసుపత్రులు పాలవుతున్నారు. ప్రజలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు అనేది కూడా పడుతున్నారు. ఇక రోజు పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా తక్కువలో తక్కువ 39 డిగ్రీల సెల్సియస్ నమోదవుతూ ఉంది. దాంతో పవర్ యూజేజ్ అనేది, పవర్ డిమాండ్ అనేది కూడా ఎక్కువగా పీక్ లెవెల్ డిమాండ్ అనేది కూడా ఏర్పడుతూ ఉంది. గతంలో 7800 మెగావాట్లు వాడితే చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు ఢిల్లీలో రోజువారీగా 8000 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ డిమాండ్ అనేది కూడా ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పవర్ కట్స్ తోటి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు అనేది కూడా పడుతున్నారు. రాత్రిపూట అయితే సుమారు గంటన్నర పాటు కూడా కొన్ని ఏరియాస్లో పవర్ కట్స్ అనేది కూడా రికార్డ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కొంత వైద్యులు కూడా సూచిస్తున్నారు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే వడదెబ్బతోటి తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. వడదెబ్బతో పాటు నీరసము, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, లేకపోతే గుండె సంబంధిత వ్యాధులు కూడా ఈ ఎండ ప్రభావంతో వచ్చేటువంటి అవకాశం ఉంది. హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యేటువంటి వారిలో 8 నుంచి 10 మంది ఒక్కొక్క హాస్పిటల్స్లో ఈ ఎండ తీవ్రతతో ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అనేటువంటి అంశాలను కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇక ఎండ వేడిని తట్టుకోలేక చాలామంది బయటకు వస్తున్నా వారు తగు ప్రికాషన్స్ తీసుకొని, ఎందుకంటే అంబ్రెల్లాస్ కావచ్చు, లేకపోతే స్కార్ఫ్ కట్టుకోవడము, క్యాప్స్ మెయింటైన్ చేయడము,
బయటకు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ సోడా లాంటి పానీయాలు తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలతోటి కొంత సేఫ్ గార్డ్స్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎండకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ప్రస్తుతం మనం ఇండియా గేట్ దగ్గర ఉన్నాం. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఈ సమయంతో సమయంతో ఇష్యూ లేకుండా ప్రతి టైంలో కూడా ఇక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఎండ తీవ్రతతోటి ప్రస్తుతం ఇండియా గేట్ కొంత బోసిపోయినట్టుగా కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రజలు కానీ లేకపోతే సందర్శకులు కానీ చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఉన్నవాళ్ళు కూడా ఎండలో ఉండకుండా చాలా వరకు చెట్ల కింద నీడ చూసుకొని అక్కడే ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి బయట ఉన్నటువంటి నిమ్మకాయ సోడాకి సంబంధించినటువంటి చేపల దగ్గర అవి తీసుకొని ఇక్కడ ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది. ఇక మరొక 5-6 రోజుల పాటు ఇలాంటి టెంపరేచర్సే నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే గడిచిన వారం రోజుల నుంచి కూడా ఢిల్లీలో రెడ్ అలర్ట్ ఉంది. ప్రజలు బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికి అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో మదార్ V6 న్యూస్ న్యూఢిల్లీ నుంచి.